అందమైన ఒక వసంతకాలపు రోజున అడవిలో ఒక అందమైన ఎర్ర గులాబీ పువ్వు వికసించింది. అడవిలో ఎన్నో రకాల చెట్లు మొక్కలు పెరుగుతుంటాయి. ఆ ఎర్ర గులాబీ పువ్వు తన చుట్టూ చూస్తూ ఉండగా దగ్గరలో ఉన్న పైన్ చెట్టు, అబ్బా ఎంత అందంగా ఉంది ఈ గులాబీ పువ్వు, నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంది. మరొక చెట్టు, పైన్ చెట్టుతో ఓ ప్రియమైన వృక్షమా, విచారించవద్దు, అందరికీ అన్నీ ఉండడం సాధ్యం కాదు కదా అంది. ఆ మాటలు విన్న ఆ గులాబీ పువ్వు తన తలని తిప్పుతూ, బహుశా ఈ అడవిలో ఇంత అందమైన పువ్వులు గల మొక్క నేను మాత్రమే ఉన్నాను కాబోలు అని అనుకుంది. అప్పుడు తన పక్కనే ఉన్న పొద్దుతిరుగుడు పువ్వు పచ్చని తన తలపైకెత్తి గులాబీ పువ్వుతో, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, ఈ అడవిలో అందమైన మొక్కలు ఎన్నో ఉన్నాయి, నువ్వు వాటిలో ఒకదాని మాత్రమే అంది. ఎర్ర గులాబీ దీనికి సమాధానంగా, అందరూ నా వైపే చూస్తున్నారు, ఎంతగానో నన్ను ఆరాధిస్తున్నారు, నువ్వు కూడా చూస్తున్నావు కదా అని జవాబిచ్చింది. ఆ తర్వాత ఎర్ర గులాబీ అక్కడ ఉన్న ముళ్ళ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ, ఆ చెట్టు నిండా ముళ్ళతో ఎంత అందహీనంగా ఉందో అన్నది ఎర్ర గులాబీ. అప్పుడు పైన చెట్టు ఎర్ర గులాబీతో, ఓ ఎర్ర గులాబీ, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అందం అంటే ఏమిటో ఎవరు చెప్పగలరు, నీకు కూడా ముళ్ళున్నాయి కదా. అప్పుడు ఎర్ర గులాబీ పైన చెట్టు వైపు కోపంగా చూస్తూ, నీకు చాలా చక్కని అభిరుచి ఉన్నది అని అనుకున్నాను, నీకు అసలు అందమంటే ఏమిటో తెలియదు, నాకున్న ముళ్ళను ఆ కాక్టస్ ముళ్ళతో పోల్చడానికి వీల్లేదు అంది. ఇదంతా విని ఎంత గర్వపోతి ఈ ఎర్ర గులాబీ అనుకున్నాయి ఆ మిగతా చెట్లు. కాక్టస్ చెట్టు నుండి దూరంగా తన వేళ్లను కదపాలని చాలా ప్రయత్నించింది ఎర్ర గులాబీ, కానీ కదల్చలేకపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఎర్ర గులాబీ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ దాన్ని అవమానపరిచే విధంగా, ఈ చెట్టు ఎంత పనికి మారినది, ఇలాంటి చెట్టున పొరుగున ఉండడం ఎంత విచారం అంటూ ఉండేది. కానీ కాక్టస్ ఎంత మాత్రం చలించకుండా గులాబీకి సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ, భగవంతుడు ఏ ప్రయోజనం లేకుండా దేనిని సృష్టించలేదు అని చెప్పేది. వసంత ఋతువు వెళ్ళిపోయింది, మెల్లగా ఎండలు ఎక్కువైనాయి. వర్షం లేకుండా ఎండ ఎక్కువగా ఉండడం వలన చెట్లన్నీ నీళ్ల కోసం దాహంతో అలమటించసాగాయి. ఎర్ర గులాబీ చెట్టు ఎండిపోసాగింది. కొన్ని పిచుకలు కాక్టస్ చెట్టుపై వాలి తమ ముక్కులతో ఆ చెట్టును పొడిచి ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఎగిరిపోవడం ఎర్ర గులాబీ చూసింది. ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించింది. ఎర్ర గులాబీ పైన చెట్టును, ఈ పక్షులు ముళ్ళ చెట్టుపైన ఏం చేస్తున్నాయని అడిగింది. కాక్టస్ చెట్టు నుంచి పక్షులు నీళ్లు తాగుతున్నాయని పైన చెట్టు చెప్పింది. పక్షులు అలా చెట్టును పొడిసి కన్నాలు చేస్తే చెట్టుకు నొప్పిగా ఉండదా అని ఎర్ర గులాబీ పైన చెట్టును అడిగింది. నిజమే, కానీ పక్షులు దాహంతో అలమటించడం బాధపడడం కాక్టస్కి ఇష్టం ఉండదు అని చెప్పింది పైన చెట్టు. ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూస్తూ ఎర్ర గులాబీ కాక్టస్లో నిజంగా నీళ్లుంటాయా అని అడిగింది. అవును, నీవు కూడా కావాలంటే ఆ నీళ్లు తాగవచ్చు, కాక్టస్ని నువ్వు సహాయం అడిగితే పిచుక నీకు నీళ్లు తెచ్చి ఇస్తుంది అని చెప్పింది. తాను గతంలో కాక్టస్ గురించి అన్న మాటలు తలుచుకొని ఎర్ర గులాబీ చాలా సిగ్గుపడింది. చివరికి ఎర్ర గులాబీ కాక్టస్ని సహాయం అడిగింది. కాక్టస్ ఎంతో దయతో అంగీకరించింది. పక్షులు తమ ముక్కులతో కాక్టస్ నుంచి నీళ్లు గ్రహించి తెచ్చి ఎర్ర గులాబీ చెట్టు వేళ్లకు నీళ్లను అందించాయి. ఈ విధంగా ఎర్ర గులాబీ పాఠం నేర్చుకుంది. ఆ తర్వాత ఎర్ర గులాబీ ఎప్పుడూ ఆకారాన్ని రూపాన్ని బట్టి ఎవరిని గురించి మాట్లాడడం కానీ విమర్శించడం కానీ చేయలేదు. నీతి, పైకి కనిపించే రూపాన్ని బట్టి ఎవరి గురించి అంచనా వేయకూడదు. రూపాలు మన కళ్ళని మోసం చేస్తాయి. వ్యక్తులు పనుల వల్ల మాత్రమే వారిని గురించి తెలుసుకోగలం, కానీ వారి రూపాన్ని బట్టి స్వభావాన్ని గ్రహించలేము.